వెల్కమ్ బ్యాక్. వ్యాపార రంగంలో అద్భుత విజయాలు సాధించిన మైహోమ్ గ్రూప్ సంస్థల అధినేత రామేశ్వరరావు చినజీయర్ స్వామి పరిచయంతో ధార్మికవేత్తగా మారిపోయారు. ఆధ్యాత్మిక బాటలో విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టారు. జిమ్స్, హోమియో కళాశాలను నిర్మించి వైద్య నిపుణులను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. చినజీయర్ ట్రస్ట్, జీఆర్ ఇంటిగ్రేటివ్ మెడికల్ సర్వీసెస్ ఆధ్వర్యంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో స్మార్ట్ సిటీ నిర్మించడమే తన చిరకాల వాంఛగా చెబుతున్న రామేశ్వరరావు తెలంగాణకు నిజమైన బ్రాండ్ అంబాసిడర్గా మారారు. చినజీయర్ స్వామితో పరిచయం తన జీవితానికి కీలక మలుపు అంటారు రామేశ్వరరావు. పాతికేళ్లుగా ఆయన శిష్యుడిగా ఉంటూ స్వామీజీ ఆశీస్సులతో సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నానని వివరించారు మైహోమ్ అధిపతి. జీవితంలో ఎన్ని సాధించినా తనకు నిజమైన సంతృప్తినిచ్చింది మాత్రం జీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలే అంటున్నారు రామేశ్వరరావు. డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి నేతృత్వంలో నిర్మించిన జిమ్స్, హోమియో కళాశాల అందులో అత్యుత్తమమైనదంటారు. సాధారణంగా కొత్త మెడికల్ కాలేజీకి 50 సీట్లు కేటాయిస్తారని, కానీ తమ కాలేజీలో వసతులను చూసి సీసీహెచ్ 100 సీట్లను కేటాయించిందని తెలిపారు. వచ్చే నెల నుంచి కాలేజీలో తరగతులు మొదలవుతున్నాయని, చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది హోమియో వైద్యులను అందించే లక్ష్యంతో దాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు రామేశ్వరరావు. అల్లోపతి, ఆయుర్వేద, హోమియో వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 100 పడకలతో జీఆర్ ఇంటిగ్రేటివ్ మెడికల్ సర్వీసెస్ ఆసుపత్రి నిర్మించారు రామేశ్వరరావు. శంషాబాద్ లో జీఆర్ ట్రస్ట్ కు 100 ఎకరాల స్థలాన్ని దానం చేశానని, ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంధుల స్కూల్, వేద విశ్వవిద్యాలయం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలకు ప్రత్యక్షంగా సాయం చేస్తున్నట్టు వివరించారు మైహోమ్ గ్రూప్స్ అధినేత. అలాగే శంషాబాద్ లోనే 108 వైష్ణవ దేవాలయాలను నిర్మిస్తున్నారు. వారు జీవితంలో ఒక సామాన్యమైనటువంటి ఒక మనిషిగా దానికి ఒక పెద్ద అర్థాన్ని చెప్పి జీవితానికి ఒక మనిషిగా ఎదగలిగినటువంటి వ్యక్తి శ్రీమాన్ రామేశ్వరరావు గారు. రామేశ్వరరావు డ్రీమ్ ప్రాజెక్ట్ స్మార్ట్ సిటీ త్వరలోనే హైదరాబాద్, శంషాబాద్లో 45,000 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ నిర్మాణం చేపట్టబోతున్నారు రామేశ్వరరావు. ఇందుకోసం ఇప్పటికే 3,000 ఎకరాల భూమిని సమీకరించారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో స్మార్ట్ సిటీ నిర్మాణం గొప్ప సాహసమే అవుతుంది, కానీ రామేశ్వరరావు తన జీవిత లక్ష్యంగా వరల్డ్ స్టాండర్డ్ స్మార్ట్ సిటీ నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రణాళిక రూపకల్పనలో బిజీగా ఉన్న ఆయన, స్కూళ్లు, కార్యాలయాలు, ఆసుపత్రులు, వినోద కేంద్రాలు, లోపలికి వెళ్లాక బయటకు వచ్చే అవసరం రాకుండా అన్ని సౌకర్యాలు అందులో ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే భక్తుడి భగవంతుడి యొక్క పుట్టినరోజుని మనం పర్వదినంగా చేసుకుంటాం, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి అని. మరి భక్తుడి పుట్టినరోజుని నిజంగా ఆయన పండుగలా చేసుకుంటాడా స్వామి అనే దానికి ఉదాహరణలాగా నాకు ఆయన ఆనందం కనిపిస్తున్నది. నాకు తనకి అత్యంత చేరువై, హృదయానికి దగ్గరై, సంస్కృతి సంప్రదాయాల కోసం ప్రతినిధిగా నిలబడి, స్వామి మీరు ఆజ్ఞాపించండి, నేను చేయవలసినది ఏదన్నా సరే నేను చేస్తాను అని నిలబడే రామేశ్వరరావు గారు, శ్రీకుమారు గారి పుణ్య దంపతుల యొక్క షష్ఠి పూర్తిని వైభవంగా, సంప్రదాయబద్ధంగా, సమాజానికి ఒక ఆదర్శంగా దాన్ని చూపించాలి అని స్వామివారు సంకల్పించటం,
ఎప్పుడూ వ్యాపార పనుల్లో బిజీగా ఉండటంతో తన భార్య శ్రీకుమారి కుటుంబ బాధ్యతలంతా భుజాలపై వేసుకుని ఎంతో తోడ్పాటునిచ్చిందంటారు రామేశ్వరరావు. నలుగురు కుమారులు ఉన్నత చదువులు పూర్తి చేసి ఆయన సంస్థల్లోనే కీలక హోదాల్లో పనిచేస్తున్నారు. రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్మెంట్స్, పవర్ ప్రాజెక్ట్స్, సిమెంట్ పరిశ్రమల బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని గర్వంగా చెబుతారు మై హోమ్ సంస్థల అధిపతి.